గుడ్ మార్నింగ్ తెలంగాణ, నేను సంగప్ప. రాష్ట్రంలో చలి బాగా పెరిగింది, కానీ శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. దానికి సంబంధించిన వార్తలు అన్ని పత్రికలు ప్రధానంగా తీసుకున్నాయి. నిన్నటి అసెంబ్లీ సమావేశాల్లో సిఎల్పీ నేత జానారెడ్డి వర్సెస్ అధికార పక్షాల నుంచి మంత్రి కేటీఆర్ మధ్య చాలా హాట్ హాట్గా చర్చ జరిగింది. అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మిషన్ భగీరథను తప్పుపట్టారు. ఆ విషయం అవినీతితో కూడుకున్నటువంటి మిషన్ భగీరథ అని చెప్పి ఆయన విమర్శిస్తే, ఆరోపణలకి ఆధారాలు లేకపోతే ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని చెప్పి కేటీఆర్ హెచ్చరించారు. ఈ టాపిక్స్ అన్ని పత్రికలను ప్రధానంగా తీసుకున్నాయి. ఫస్ట్ మనం జానారెడ్డి చేసిన కామెంట్ చూసినట్టయితే, మీ తీరు చూస్తుంటే తెలంగాణ ఇచ్చి తప్పు చేశామేమో, పొరపాటు చేశామేమో అని చెప్పి నిన్న జానారెడ్డి అన్నారు. దానిపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఆ పదాన్ని వెనక తీసుకోవాలి, ఆ మాట వెనక తీసుకోవాలి, తెలంగాణ ఇచ్చి పొరపాటు చేశామంటారని చెప్పి అటు మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. అదొక వార్త ఉంది. దాని కంటిన్యూషన్లో మిషన్ భగీరథ పూర్తిగా అవినీతిమయమని చెప్పి కాంగ్రెస్ నాయకులు చేసినటువంటి కామెంట్స్, తర్వాత ఆధారం లేకుండా ఆరోపణలు చేస్తారా, మిషన్ భగీరథ అంటే మీకు భయం ఎందుకు అని చెప్పి కేటీఆర్ అన్నటువంటి పాయింట్, అది కూడా రెండో వార్తగా తీసుకునే పత్రికలన్నీ. ఇక మూడో వార్త చూసినట్లయితే, అటు శాసన మండలిలో కూడా మిషన్ కాకతీయకు సంబంధించి చర్చ జరిగింది. అందులో ప్రజల దీవెనతో మిషన్ కాకతీయ బాగా సక్సెస్ అయింది. మొన్నటి భారీ వర్షాలకి, ఎంత పెద్ద భారీ వర్షాలు కురిసినా నీళ్లు చెరువు కట్ట పైనుంచి పారాయి, కానీ ఎక్కడ కూడా కట్టలు తగిన పరిస్థితి లేదు, కాబట్టి మిషన్ కాకతీయ సక్సెస్ అయిందని చెప్పి అటు హరీశ్రావు కూడా మండలిలో అన్నారు. అదొక వార్త ఉంది. ఇక సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల పర్వం స్టార్ట్ అయింది. జనవరి 1st నుంచి వారసత్వ ఉద్యోగాలకి అప్లికేషన్ తీసుకుంటున్నారు. అంటే రిటైర్మెంట్, వాలంటీ రిటైర్మెంట్ అయ్యే వాళ్ళకి తీసుకున్న తర్వాత వాళ్ళ వారసత్వ వారసులకి ఉద్యోగాలు ఇస్తారు. అది కూడా స్టార్ట్ కాబోతుంది జనవరి 1st నుంచి. ఇక అటు నేషనల్ న్యూస్ చూసినట్టయితే, ఈ పెద్ద నోట్ల రద్దు తర్వాత రోజు రోజుకి మారుతున్నటువంటి రూల్స్లో కొత్తగా 5,000 కంటే ఎక్కువ డిపాజిట్ ఒకటేసారి చేయాలి, ఇక అంతకంటే ఎక్కువ తీసుకోరు మళ్ళీ ఒకసారి అని అనేది మొన్న ఆర్బీఐ పెట్టిన రూల్. నిన్నటి వార్త చూసినట్టయితే మళ్ళీ అరుణ్ జైట్లీ అంటారు, లేదు అట్లాంటిది ఏం లేదు, దానికి మీరు చేసుకోవచ్చు అన్నారు. కానీ బ్యాంకులకు మాత్రం, అన్ని బ్యాంకులకి మెయిల్స్ అందింది ఏంటంటే 5,000 కంటే ఎక్కువ ఎవరు కూడా తీసుకోవద్దని చెప్పి మొత్తం అన్ని బ్యాంకులకు వచ్చింది. ఒకసారి 5,000 కంటే ఎక్కువ తీసుకోవచ్చు, ఒకేసారి తీసుకోవచ్చు అన్నారు. ఇప్పుడు ఒకేసారి కూడా లేదు. బ్యాంకులకు వచ్చినటువంటి ఇచ్చినటువంటి సమాచారం ఏంటంటే 5,000 మాత్రమే తీసుకోండి అని చెప్పి. సో ఇలా రోజు రోజుకి ఇంకా మారుతున్న, వారం రోజుల టైం ఉంది, వారం రోజుల లోపలే ఇన్ని మార్పులు వచ్చాయి. అదొకటి ఉంది. అది నిన్న దీనిపైన కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డ్రెస్సులు మార్చినంత వేగంగా ఆర్బీఐ తన రూల్స్ మారుస్తుందని చెప్పి రాహుల్ గాంధీ అన్నారు. అదొక వార్త కూడా ప్రధానంగా ఉంది. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. మనం అసెంబ్లీ సమావేశాలపై మాట్లాడదాం. మనతో చర్చలో బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి గారు, తర్వాత టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు, కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్ గారు, టీడీపీ నుంచి సతీష్ మాదిరి గారు మనతో ఉన్నారు. దయాకర్ గారు, నిన్నటి డిస్కషన్, అసెంబ్లీ డిస్కషన్ చూస్తే తెలంగాణ ఇవ్వటం పొరపాటేమో అని సిఎల్పి నాయకుడు అన్నారు. నిజంగానే తెలంగాణ ఇచ్చి పొరపాటు చేశామని ఫీల్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ? ప్రజాస్వామ్య వ్యవస్థలను పాదుకొల్పడానికి తెలంగాణ ఇచ్చినం అనేది పార్లమెంటు సాక్షిగా అందరూ కూడా ప్రజాస్వామ్య విలువలు, ప్రాంతీయ ప్రజాస్వామ్య విలువలు కాపాడడానికి చేసిన ప్రయత్నాన్ని మనం చూసినాం. ఈరోజు ప్రతి అంశంలో ప్రభుత్వం ఏకపక్షంగా, రాజపక్షంగా పోతున్న పరిస్థితిని ఏమని చెప్పాలి? మరి ఎవరి కొరకు తెలంగాణ ఇచ్చినట్టు? నా తెలంగాణనా ఇది, మన తెలంగాణ కాదా? ప్రభుత్వం అంటే టీఆర్ఎస్కే ప్రభుత్వమా? ప్రజలకు ప్రభుత్వం కాదు, విపక్షాలకు ప్రభుత్వం కాదా? కనీసంగా ఎప్పుడైనా సరే తెలంగాణ సెంటిమెంట్ అంటే అది మేమే, మాకు మాత్రమే సొంతం అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్న టీఆర్ఎస్కు నిన్న జానారెడ్డి గారు ఒక మంచి కౌంటర్ ఇచ్చినట్టుగా మేము భావిస్తున్నాం ఇన్ని రోజులకైనప్పటికి కూడా. అయితే ప్రశ్నిస్తే ఓర్చుకోలేని స్థితిలో ప్రభుత్వం ఉన్నది, అంత అసహనంతో ఉన్నది. ఏమన్నాడు, మిమ్మల్ని నియంత్రించాలనుకుంటే ఆ రోజు మాకు కష్టమయ్యేదా అని అంటే నిజంగా వాస్తవం కాదా? జానారెడ్డి గారే చేసి ఏర్పాట్లో కీలక భాగస్వామిగా ఉండి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు 17 రోజులు ఢిల్లీలో చేసిన ఆ తంతు అంతా మనకు తెలియందా? అంటే సీమాంధ్ర పెట్టుబడిదారులను ఏ రకంగా చూసినారో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అట్లా చూడాలని, కాంగ్రెస్ పార్టీని ఆ రకంగా చూడాలని ఒక అంచనాకు ప్రభుత్వం వచ్చినట్టుగా మనం గమనిస్తున్నది. దీంట్లో 23-24 మంది ఎమ్మెల్యేలు అక్రమ వలసలు పోతున్న వరకు కనీసం నిర్ణయం తీసుకోలేని ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఈరోజు ఆలోచించుకోవాల్సింది, ఆత్మపరిశీలన చేసుకోవాల్సింది ప్రభుత్వం. నిజంగా నేనంట, నిన్న మొన్న కేసీఆర్ ఒక్కడు అది ఇక్కడ అసెంబ్లీలో మాట్లాడిండు, మండలిది పెద్ద చర్చ లేదు. ఇక్కడ కేటీఆర్, అక్కడ హరీష్ రావు, వీళ్ళు ముగ్గురే టీఆర్ఎస్ అంటే, ఇక వేరే ఎవరూ లేరు. కేవలం వీళ్ళ చేతిలోకే తీసుకొని ఈరోజు ప్రభుత్వాన్ని నడిపించుకుంటూ ఇది దీన్ని ఏమనుకోవాలి, ప్రజాస్వామ్య ప్రభుత్వం అనుకోవాలన్నా ప్రతిపక్షాలు ఎంత మాట్లాడితే ప్రజలకు అంత మేలు జరుగుతుంది.
ప్రతిపక్షాన్ని మాట్లాడనిచ్చే కల్చర్ డెవలప్ చేసుకోవాలి. ఏం స్పీకర్ వ్యవస్థ అండి అది? అది అసలు ఊళ్ళో పంచాయతీ కంటే ఘోరంగా ఉన్నది. ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతుంటే ఒకటే లొల్లి, మీరు ఆగండి ఆగండి. స్పీకర్ కూడా అంతే, స్పీకర్ స్థానంలో ఉన్న పద్మదేవేంద్ర రెడ్డి అయినా లేకపోతే ఆయన మన స్పీకర్ గారైనా, అంటే మేము మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలంటే కూడా మీకు ఓర్వలేనితనం. మీరు మాత్రమే అంతా మనమే మాట్లాడాలంటే ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ప్రతిపక్షాలని మాట్లాడనీయకుండా మేము మాత్రమే మాట్లాడాలి. ఈరోజు ప్రభుత్వం చేస్తున్న పని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈరోజు జానరెడ్డి గారు ఇన్ని రోజులు ఏమన్నారు, జానరెడ్డి గారు టీఆర్ఎస్ఆ కాంగ్రెసా అని జనానికి అనుమానం వచ్చేటట్టు ఆయన సహకరించిన తీరు మీరు చూసింది. ఒక ప్రశ్న ప్రశ్నిస్తే కూడా ఆయనను కూడా స్థాయిని మించి మాట్లాడే తీరు ఉన్నది కదా, అది ప్రభుత్వ దర్పం అహానికి ఒక ప్రతీకగా నేను భావిస్తున్నా. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటి అసెంబ్లీలో అసెంబ్లీ జేఏసీ కొనసాగుతుంది అనుకున్నాం మనం. జేఏసీలో ఉన్న వాళ్ళే, జేఏసీ ఏర్పాటుకున్న వాళ్ళే, విపక్షాల్లో ఉన్న ఒక్క సిపిఎం తప్పితే, ఆ బాబురావు తప్పితే అందరూ జేఏసీతో పాటు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళే. తెలంగాణ పునర్నిర్మాణంలో ఒక మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఆ వేదిక అనుకుంటే ప్రభుత్వం డిగ్ చేసుకుంటూ పోవడం తప్పితే. ఇప్పుడు సభ్యులు మాట్లాడేటప్పుడు 15-20 నిమిషాలు కానుకుంటుంది సభ, టీఆర్ఎస్ సభ్యులు మాట్లాడేటప్పుడు. ఒక క్వశ్చన్ రైజ్ చేసేటప్పుడు మిషన్ భగీరథ కావచ్చు, అంశాలు ఏవైనా మాట్లాడుతున్నప్పుడు కనీస మర్యాద పాటించాల్సిన అవసరం ఉంటుంది కదా. ఇదేమైనా కొత్త ట్రైనింగ్ ఇచ్చిందా టీఆర్ఎస్? రాష్ట్ర అసెంబ్లీ ఎంత గౌరవప్రదంగా నడుస్తూ ఉందో దేశ చరిత్రలో చూస్తే తెలుస్తుంది. దేశంలో 35 రోజులు పార్లమెంట్ను అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీ కాదా? నిన్న మొన్న డిమానిటైజేషన్ మీద అసలు చర్చ లేకుండా దేశంలో పార్లమెంట్లో జరిగిన చర్చ రాష్ట్రంలో కూలంకుషంగా పెద్దలు గౌరవనీయులు జానారెడ్డి గారు 50 నిమిషాలు మాట్లాడారు, సంగప్ప గారు, ఎంఐఎం వాళ్ళు 40 నిమిషాలు మాట్లాడారు, టీడీపీ వాళ్ళు 40 నిమిషాలు మాట్లాడి డిమానిటైజేషన్ మీద చర్చ జరిగిందా లేదా? కేంద్రంలో జరిగిన చర్చ నోట్ల రద్దుపై రాష్ట్రంలో జరిగింది. అంత గౌరవప్రదంగా ఈ శాసనసభ నడిపిస్తూ ఉన్నారు. మొన్న విద్యుత్ మీద చాలా బ్రహ్మాండమైన చర్చ జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పినారు 12 రోజులే కాదు, అవసరమైతే ఇంకా 10 రోజులు పెంచుకుందాం, ఎన్ని గంటలైనా ఎన్ని రోజులైనా చర్చించుకుందాం అన్నారు. బ్రహ్మాండంగా మాట్లాడుతూ ఉన్నారు. నిన్న మిషన్ భగీరథ మీద చర్చ కొనసాగుతుంది, మీరు తీసుకురండి. 1.5 సంవత్సరాల నుంచి బట్టి విక్రమార్క ఒకటే సోది చెప్తా ఉన్నాడు, చెప్పిన దానికి ఆధారాలు లేవు. నీ దగ్గర ఆధారం ఉంటే తీసుకురండి సభకు ఇవ్వండి పేపర్లు. మీ దగ్గర ఆధారాలు ఉంటే ప్రజాస్వామ్యంలో అత్యంత గొప్ప వేదిక, ప్రజా సమస్యలపై పోరాటం చేయడానికి, నిలదీయడానికి, మాట్లాడడానికి, ప్రశ్నించడానికి అసెంబ్లీ సమావేశాలు ప్రధానంగా ఉంటే దీన్ని మించిన వేదిక ఏముందండి? అసలు విషయం పక్కన పెట్టి నా అంటవా నీ అంటవా పిల్లగాళ్ళు మాట్లాడినట్టే ఏందండి? నా నీ ఏందండి? మేము నా అంటే మా అవుతుందా అండి, మా సొత్తా అండి, అది మా సొత్తా అండి, నా అంటే నా అసెంబ్లీ అంటే అది. 14 ఏళ్ల సమయంలో గౌరవ మంత్రివర్యులు ఈటల రాజేంద్ర గారు అనేక సార్లు నా ఉద్యమం, నా బిడ్డలు, నా తెలంగాణ, నా ఉద్యమం అన్నారు. కాబట్టి అది ఫ్లూయెన్స్లో నా వస్తుంది. వాస్తవం కూడా మా తెలంగాణనే అది. వాస్తవంగా కూడా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసి చివరికి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆవరణ దీక్ష చేసి సాధించిన తెలంగాణ తెలంగాణ మా తెలంగాణ కాకపోతే నీ తెలంగాణ అవుతా. చాలా బ్రహ్మాండంగా మేము రండయ్య చర్చకు రండి, రచ్చ వద్దు, చర్చ ముద్దు. దేశంలో అన్ని విధాలలో మేనిఫెస్టో అమలుతో సహా ఇతర పథకాలతో గౌరవ ప్రధాని మెచ్చుకుంటా ఉన్నారు. దేశంలో ఏ సర్వే వచ్చినా 1 సీఎం అంటున్నారు, ప్రపంచంలో 1 సీఎం అంటున్నారు. సీఎం అంటున్నారు 100% 29 రాష్ట్రాల్లో 10 మంది మా సినిమా డబ్బింగ్ కొడతా ఉన్నారు సార్. ఇతర రాష్ట్రాల్లో మా కార్యక్రమాలు, మా మేనిఫెస్టో సార్, 137 అంశాల్లో 137 అంశాలు అమల్లోకి తీసుకొచ్చాం. 36 పేజీల మా మేనిఫెస్టో సంగపడారు, 35 పేజీలు ఇప్పటికే తీసుకొచ్చినాం. మేము దయచేసి దాంట్లో ఏదంటే రండి, రండి, నిలదీయండి, మాట్లాడండి, ప్రశ్నించండి. మిషన్ భగీరథ 40,000 కోట్ల రూపాయలతో అమల్లోకి తీసుకొచ్చి 37,000 కోట్ల రూపాయలకు అనుమతులు, పరిపాలన అనుమతులు తీసుకొస్తే దాన్ని చర్చించండి అయ్యా అంటే నా అంటవా? కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వడమే పొరపాటు అయింది అనే మాట అనేది కూడా చాలా తప్పైన విషయం. ఈ విధంగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు సకల జనులు కూడా కోరుకున్నారు. ఇవాళ టీఆర్ఎస్ కూడా ఏదో నా సొంత వ్యవహారం, నేనే తెలంగాణ తెచ్చిన అనుకోవడం కూడా పూర్తి పొరపాటు. ఎందుకంటే
అక్కడ పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షమైన భారతీయ జనతా పార్టీ మద్దతిస్తే ఆ రోజు వాళ్ళు బిల్లు పెడితే వచ్చింది. రెండోది ఇక్కడ సకల జనులు పోరాటం చేసిండ్లు, విద్యార్థులు అందరు కలిసి పోరాటం చేస్తే వచ్చింది. కాబట్టి వాళ్ళందరినీ కలుపుకొని పోయి మన తెలంగాణ, మన తెలంగాణ అభివృద్ధి చెందాలి అని అన్ని పక్షాలను కలుపుకొని పోవాలి, ఆ ఆలోచన చేయాలి. తప్పితే అహంకారంతో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మేము ఉద్యమాన్ని అనుకుంటే అణిచివేస్తామని అనుకుంటే అణిచివేస్తే ఉద్యమాలు ఆగేది కాదు. రెండో వైపు టీఆర్ఎస్ కూడా మేము ఒక్కలం చేయబట్టే వచ్చింది, మేము ఒక్క ఇంకెన్ని రోజులు చెప్పుకుంటారు, 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా మేమే అని చెప్పుకునే దాని బదులు అందరం కలిసి ఏ విధంగా తెలంగాణను అభివృద్ధి చేసుకుందాం, అటు కేంద్రం యొక్క సహకారం తీసుకొని, కేంద్రం చాలా ఉదారంగా సహకారం ఇస్తున్నది. ఇప్పుడు 900 కోట్లు వెనుకబడిన ప్రాంతాలకు తెలంగాణ ప్రాంతానికి విడుదల చేసింది, నిన్ననే 400 కోట్లు విడుదల చేసింది. ఇటువంటి యొక్క అనేక విషయాల్లో ఇవాళ కేంద్ర సహకారాన్ని తీసుకొని, నరేంద్ర మోడీ గారి యొక్క సహకారం తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. కొంత రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని విషయాల్లో రాష్ట్రానికి ఉపయోగం జరుగుతుంది కాబట్టి డిమానిటైజేషన్ విషయంలో ఏదైతే ముందుకు వస్తున్నదో దానివల్ల మనకు రాబోయే రోజులలో ఆ విధంగా రాష్ట్రానికి ఉపయోగపడే అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది. అందుకోసం అందరు ముఖ్యమంత్రులు దానికి మద్దతు ఇస్తున్నారు. అన్ని ఏ పార్టీ వాళ్ళే, నవీన్ పట్నాయక్, కుమార్ నారాయణ స్వామి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అందరు కూడా సపోర్ట్ చేస్తున్నారు దానికి. సపోర్ట్ చేయని వాళ్ళు ఎవరో చెప్పారు. నెక్స్ట్ టాపిక్ అదే, దాని గురించి చర్చిద్దాం. సతీష్ గారు మీరు ఇట్లా చూస్తారు నిన్నటి ఆ చర్చని? ఎట్లుందంటే అది పాలి పంచాయతీ లేక ఉందండి. వాస్తవానికి టీఆర్ఎస్ వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఇది మా సభ, మా కథ, మా వ్యవహారం అన్నట్టుగా ఉంది. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు మీరు ఇచ్చిన హామీల మీద వాయిదా తీర్మానాలు పెడితే కూడా పక్కన పడేశారు. భగీరథ మీద చర్చ నడుస్తున్నప్పుడు వాస్తవానికి ఒక నియంత్రిత దూరంతో ప్రయాణం చేస్తున్నారు మీరు. నా 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 అనడం ఏంది? ఇది మనందరి తెలంగాణ, ఇది మన తెలంగాణ అనండి అని చెప్పి సంబోధన చేస్తూ అసహనానికి లోనైన జానారెడ్డి గారు ఏమన్నారంటే, ఏంటయ్యా మీరు ఇట్లా ఈ రకంగా వ్యవహారం చేసినట్టయితే మిమ్మల్ని అది కేంద్రంలో మేమే ఉంటాం, ఇక్కడ మేమే ఉంటాం, మిమ్మల్ని అణచిపడేస్తుంటే అని చెప్పేసి మాట మాట్లాడండి. సరే, టీఆర్ఎస్ నాయకులు అణచివేస్తారు, వేరు ప్రజా ఉద్యమాలు అయితే అణచివేయలేరు కదా. తెలంగాణ వచ్చింది ప్రజల కోసం, 4 కోట్ల మంది ప్రజల ఉద్యమాల రంగంలోకి వచ్చారు కనుక వచ్చింది. కాకపోతే ఏంటంటే ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ చేసిన వలలో కాంగ్రెస్ పార్టీ వాడి గిలగిలగిలగిల కొట్టుకుంది. మాకేదో లాభం దొరుకుతుంది అని అనుకున్నది, కానీ టీఆర్ఎస్ కావడం మూలంగా భరించలేక నేను అసహనానికి గురయ్యాడు వాస్తవానికి జానారెడ్డి గారు. టీఆర్ఎస్ మీద వ్యక్తిగతమైన నాయకుల మీద కోపం ఉంటే ఉండొచ్చు, కానీ మేము అణచివేస్తాము అని చెప్పేసి అంటే ప్రజా ఉద్యమాలను ఎవరు కూడా అణచివేయలేరు కదా. కనుక టీఆర్ఎస్ పార్టీ కూడా ప్రతిపక్షాలకు విలువనిచ్చి వాళ్ళు అడుగుతుంది కూడా తెలంగాణ ప్రజల కోసమే. వాళ్ళు అడుగుతున్న డిమాండ్స్ కూడా రేపు అసెంబ్లీలో చర్చ జరిపేది కూడా మీరు ఇచ్చిన హామీలపైనే మాట్లాడాలి తప్ప వేరే సొంతగత వ్యక్తిగతమైన అంశాలు కాదు కదా. కనుక మీరు మీ సభ్యులకు ఎంత విలువనిస్తారో ప్రతిపక్షాలకు కూడా అంతే విలువనేది కూడా మా డిమాండ్. రైట్. ఇప్పుడు ఒకటి, జానారెడ్డి గారు ఎప్పుడైనా అట్లా తూలి మాట్లాడే అవకాశం ఉండేనా ఈ 2.5 సంవత్సరాల్లో? మనం మిగతా అంశాలు పక్కన పెడదాం. ఈరోజు మీ సభ్యులు వ్యవహరిస్తున్నది, జీవన్ రెడ్డి గారు కూడా ప్రత్యక్ష సాక్ష్యంగా ఉన్నారు. కనీసం బట్టి విక్రమార్క మాట్లాడేటప్పుడు లేకపోతే జానారెడ్డి మాట్లాడేటప్పుడు ఒక గౌరవప్రదంగా ఉండాల్సిన పరిస్థితి ఉండే కదా. నేను మనం లైవ్లో చూస్తే కనబడుతుంది ఏదో చిల్లర చిల్లరగా ఊపిరిటే కూర్చో మీరే ఈ పాపాలకు అన్నిటికీ మీరే కారణం. ఆ పాపాల దరిద్రులంతా మీ దాంట్లో ఉన్నారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రులు ఉన్నారు, కార్మిక శాఖ మంత్రులు ఉన్నారు, మీరు అన్న సన్నాసులు అందరూ మీ పార్టీలోనే ఉన్నారు. వాళ్ళని కూడా అనాలే, నయీం ఇష్యూ వచ్చింది, నేను సిబిఐకి ఇయ్యా అని అంటివి. ఇంతవరకు ఒక్కడ అరెస్ట్ కాకపోయా కనీసంగా. ఏం సభ హామీ ఇచ్చినట్టు లక్షల మంది ఎన్కౌంటర్ చేసిన దయగర్ గారు ఇంతవరకు వారి మీద నిర్ణయం తీసుకోలేని పరిస్థితి వచ్చింది. సరే ఇప్పుడు దయాకర్ గారు ఇక V6లో కూర్చున్నా నేను చెప్పిందే కరెక్ట్ అయితే కరెక్ట్ కాదు. దయచేసి 35 సంవత్సరాల నేర సామ్రాజ్యాన్ని ఏరవేస్తూ కేవలం 8వ తారీఖున ప్రారంభమైనటువంటి ఎన్కౌంటర్తో ప్రారంభమైన ఈ కేసులో ఇప్పటికే 160 మందిని విచారించి 172 మంది మీద కేసులు పెట్టి చాలా మందిని అరెస్ట్ చేయడం జరిగింది. జైలు కూడా వెళ్ళారు, ఇంకా కూడా అరెస్ట్ ఎవరండి? ఎవరు? టీడీపీ పార్టీ. ఫాదర్ ఆఫ్ గాడ్ ఫాదర్ ఆఫ్ ద నైమ్ ఎవరండి? కాంగ్రెస్ పార్టీ. అయినప్పుడు ఎందుకు వాళ్ళ మీద చెప్పని ఇస్తే V6 ద్వారా ప్రజలకు 1993లో ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని హత్య చేసినటువంటి హత్య కేసులో ఉన్నటువంటి నయీంని 1993 ఎప్పుడు సంగప్ప గారు
అది 17 సంవత్సరాలు ఇది 16 సంవత్సరాలు పట్టుకుని 23 సంవత్సరాల కింద ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని చంపి 27 హత్య కేసులతో పాటు 1,015 ఎకరాలు 1,015 ఎకరాలను రిజిస్టర్ చేసుకున్నటువంటి అంత పెద్ద భూ కబ్జా లావాలు అసలు లావాదేవీలు జరిపింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భూదందాలు చేసింది కాంగ్రెస్ పార్టీ అసలు పాములు ఆ నాలుగు పాములు కాలు పోసి పెంచిచ్చింది మాట్లాడుతున్నది కేసీఆర్ 3 సంవత్సరాలు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు అసెంబ్లీలో ఆన్ రికార్డ్ లో చెప్పారు సార్ ఏకపక్షమైనా సరే ప్రతిపక్షమైనా సరే ఎవరైనా జైలుకు వెళ్లాల్సిందే కొంతమందిని అరెస్ట్ చేశాం సిట్ దర్యాప్తు సంస్థ ద్వారా దర్యాప్తు కొనసాగుతుంది మధ్యలో ఎందుకు మాట్లాడతారండి మొత్తం దర్యాప్తు అయిపోయిన తర్వాత V6 లో సంగప్ప గారు సాయంత్రం డిస్కషన్ పెడతారు ఎన్ని గంటలు అయినా మాట్లాడారు ఇప్పుడు కాపాడేందుకు ముఖ్యమంత్రి నమ్మకం లేదు కాబట్టి సిబిఐ అట్లా దయాకర్ గారు అంటున్నది మొత్తం టిఆర్ఎస్ లో దొంగలు ఉన్నారని జీవన్ రెడ్డి గారు అంటున్నారు తెలుగుదేశంలోను కాంగ్రెస్ లో దొంగలు అర్థమైందంటే నయం వెనుక ఈ వీళ్ళందరూ ఉన్నదనేది స్పష్టమవుతుంది అయినప్పుడు ఎందుకు ఇన్ని రోజులు చర్య తీసుకోలేదు ఇవాళ ఉదాహరణకు చూడండి దిల్సుఖ్ నగర్ పేలుల కేసులో ఎన్ఐఏ గనక దర్యాప్తు చేస్తే ఎంత తొందరగా వ్యవహారం బయటకు వచ్చింది ఏ విధంగా అది మనం దర్యాప్తు అధికారులను మనం అభినందించాలి నేననేది పోలీసు పోలీసులను మనం ఏం వ్యతిరేకిస్తలేము పోలీసు మన మన తెలంగాణ పోలీసులు కూడా చాలా సమర్థులు నువ్వు సిబిఐకి ఇస్తావా ఏవా కావాలని కాదు ముందు మరి దీని మీద యాక్షన్ కనుక తీసుకొని ఈ పార్టీకి కనుక సరైన వ్యక్తులను కనుక అరెస్ట్ చేయి అనేకం వచ్చినాయి పత్రికల్లో వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు ఉండేయని దగ్గర అని లేకపోతే అనేక మంది అధికార పార్టీ నాయకుల పేర్లు మిగతా వాళ్ళ యొక్క పేర్లు వచ్చినాయి ఆ పేర్లు వచ్చినప్పుడు ఇంతవరకు తేల్చకపోవడం వల్ల అనుమానం వస్తుంది ఇటువంటి డిమాండ్ వస్తుంది ఏదైనా ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పాలి నర రూప రాక్షసుడు ఇవాళ నయీం నయీం అనేక మంది చిన్న పిల్లలను కూడా చెరబట్టాడు మహిళలను చాలా అత్యాచారాలు చేశాడు జరిగి ఏరి వేసింది కాదు నేను అనేది దాంతో సరిపోదు దాని అనుకున్న యొక్క రాష్ట్రాలలో కూడా అతని యొక్క కార్యకలాపాలు ఐపీసీ చట్టం ప్రకారం సార్ ఒక కేసుపై దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో ఆధారాలను కానీ డైరీలను కానీ పెన్ డ్రైవ్లు కానీ ఏమైనా బయట పెట్టారు సార్ ఏ కేసులో గతంలో పెట్టలేరు సార్ యాక్షన్ తీసుకోండి వినండి సార్ డైరీ అంటున్నాడు మాట్లాడుతుంటే ఎట్లా సార్ సార్ కొచ్చెన్ కూడా తీసుకోండి ఒకటి నేను పెద్దగా మాట్లాడాను ఈ అంశంలో నయీం అంశంలో బడాబడా నేతలు జాతీయ అంతర్జాతీయ నేతలు తర్వాత దొంగలు ఎంత కరుడుగట్టిన తీవ్రవాదులు దీంట్లో ఉన్నారో అధికారులు పెద్ద స్థాయిలో ఉన్నారు పెంచి పోషించింది కాంగ్రెస్ పార్టీ దయాకర్ అన్న నయీం టు దావూద్ ఇబ్రాహిం ఈ దేశంలో నేరం అనే పదం వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ దేశంలో అవినీతి 28 లక్షల కోట్ల రూపాయలు మీ పాలనలో జరిగింది సార్ ఎవరిని సార్ మీరు నిలబెట్టింది భూమిలో బొగ్గు కుంభకోణం భూమి మీద కార్ల కుంభకోణం అంతరిక్షంలో అగస్టు కుంభకోణం ఈ కుంభకోణం ఒక్కటన్నా బయట ఈ దేశంలో అభివృద్ధి చేసిన జరిగిన ఏది జరిగినా కాంగ్రెస్ హయాంలోనే మీరు వచ్చి 2 సంవత్సరాలు బాధపడుతున్నాడు కానీ వినండి ఈ రోజు అభివృద్ధిని చూడలేని మీరు కండ్లుండి చూడలేని కబోధులు మీరు పనికి రాని అంశాలు గ్రేట్ సార్ 2 లక్షల కోట్ల రూపాయలు అభివృద్ధి రాష్ట్రానికి
వాళ్ళు మాట్లాడుతున్నా కూడా అమిత్ షా మీదనే అభియోగం ఉంది. సోరగొద్దీన్ కేసు ఏమున్నది ఉంటే మరి ఇద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ అని గవర్నమెంట్ ఉన్నప్పుడు దేశంలో మీదే గవర్నమెంట్ ఉంటే రాష్ట్రంలో మీదే గవర్నమెంట్ ఉంది. ముఖ్యమంత్రి అవినీతి మీకు నిజంగా శక్తి ఉంటే అక్రమాలను క్షమించేసే జీవన్ రెడ్డి గారు మీరు మాట్లాడుతూ నయముద్దీన్ టీడీపీ కాంగ్రెస్ పార్టీ పెంచిపోషించిందని చెప్పేసి అని మాట్లాడుకుంటా మీరేమో ఇక్కడనండి మీ గవర్నమెంట్ వచ్చింది 2 సంవత్సరాలు మీరు ఉన్నారు మీ దగ్గరకు వచ్చే వరకు మీ భూమి మీ కాళ్ళ కింద ఉన్న భూమి కదిలించడానికి నయముద్దీన్ సిద్ధమైనప్పుడు మీరు కథం చేశారు ఇక్కడండి మీ కులాధిపతి కాదంటలే నేను మీరు చంపారు అతను వాస్తవమే అతని ప్రజా సంఘాలను నక్సలైట్స్ టార్గెట్ చేసుకుని వాళ్ళని అంతమందించుకోవడం కోసము పోలీసు వాళ్ళు వాడిన డ్రామాలు ఆయన వ్యక్తిగతమైన నేనేమంటున్నాను మీరు కూడా వచ్చిన తర్వాత నయముద్దీన్ మీకు కొత్తనా మీకు తెలియదా లేకపోతే నయముద్దీన్ సిఫారసు చేస్తే ఎంతమందికి టీఆర్ఎస్ పార్టీలో పదవులు ఇచ్చారు ఆయన ఎంతమందికి ఏమైనా టికెట్లు సిఫారసు చేసినాడు అదే సమయంలో ఆయన భువనగిరి నుంచి మీ పార్టీ నుంచి పోటీ చేయాలని ప్రయత్నం చేసిండు అతనితో చర్చలు కూడా జరిపారు కాకపోతే తను ప్రజా సంఘాలను పక్కన పెట్టేసి రాజకీయ నాయకులపైన భూములపైన కబ్జాల మీద టార్గెట్ చేసుకొని మీ దగ్గరకు వచ్చినప్పుడే ఇక మీరు లాభం లేదు ఇది నా కులాధిపతికి వచ్చింది సార్ అని చెప్పేసి అనే ఉద్దేశంతోనే మీరు అంతమంది ఇచ్చారు అతను ఆళ్ళనే కాదు అది వాస్తవానికి కూడా బూటకు వెనుక ఉంటుంది అక్కడ ఫైరింగ్ అని డైరెక్ట్ ఏం జరగలేదు అది కూడా అక్కడ ఉన్న ప్రజలు ఎవరైనా కూడా చెప్తారు విషయం ఏంటంటే మీరు అంతమంది ఇచ్చారు దాన్ని ఎవరు కూడా కాదండి అర్చిస్తున్నారు ఒక 1 రూపాయలు ఆర్చిస్తుంది మీరు అంతమంది ఇచ్చారు కానీ ఆరు పెంచు పోషించాడు ఈయన పెంచు పోషించినట్టు నువ్వు కూడా ఉన్నావు రండి కేసీఆర్ మేము ఒకటే చెప్తున్నాం అయ్యా కాంగ్రెస్ వల్లనే ఉండండి టీఆర్ఎస్ వల్లనే ఉండండి టీడీపీ వల్లనే ఉండండి ఆ డైరీలో ఎవరెవరు పేరు వచ్చింది మీరు ఎందుకు దాచి పెడుతున్నారు చట్టం ప్రకారము దాన్ని బయట మా సతీష్ గారు చాలా బ్రహ్మాండంగా గవర్నమెంట్ తీసుకుంది వినండి సార్ సిట్టు నివేదిక అని చెప్పాల్సిన సభకు చెప్పాలి కాంగ్రెస్ చెప్పండి మరి ఎవరెవరు ఉన్నారు 30 సంవత్సరాల నేర సామ్రాజ్యాన్ని ఏరివేయడానికి గడిచిన 2 నెలల నుంచి ప్రయత్నం చేసి 4 నెలల్లో చిట్టా పద్దు తీసినాం సార్. సరే మేము తీసినాము కొంతమందిని అరెస్ట్ చేసినాము విచారించినాము భూములు స్వాధీనం చేసుకున్నాం డబ్బులు స్వాధీనం చేసుకున్నాం జైళ్ళకు పంపించినాం ఆయన ఎక్కడ జరిగింది సార్. మరి మీరేం చేసారు సార్? ఇన్ని రోజులు మీరు 15 మీరు 15 అంతకుముందు 20 ఉన్నారు కదా మీరు గుడ్డి గురాల పండుగ మీరు రా నేను అడుగుతా ఉన్నా మీరేం చేసారంటే సార్ మేము చేసిన పనిని అభినందించండి సార్ ఇంకా వినండి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆన్ రికార్డ్ లో చెప్పారు కదా సంగపా అంతకంటే ఇంకేముంటా సంగపా రద్దు తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ చాలా చాలా రూల్స్ మార్చింది ఈ డిపాజిట్ చేసుకో పాత నోట్ డిపాజిట్ చేసుకోవడానికి తర్వాత డ్రా చేసుకోవడానికి
మొన్న మళ్ళీ 5,000 మించి పాత నోట్లు వేయడానికి లేదు, అది వేసుకుంటే ఒకటేసారి వేయాలి, తర్వాత వేయడానికి లేదన్నారు. నిన్న బ్యాంకులకు వచ్చిన సమాచారం ఇంకో రకంగా ఉంది. తర్వాత నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ అట్లాంటిది ఏం లేదు, మీరు వేసుకోవచ్చు అని ఆయన కొద్దిగా నసిగినట్టు మాట్లాడారు, అది కూడా స్పష్టంగా చెప్పలేదు. ఆ తర్వాత 30 తర్వాత డిసెంబర్ 30 తర్వాత బ్యాంకులకు ఎన్ని కావాలంటే డబ్బుల్ని తర్వాత ఇస్తామని చెప్పి ఆయన అంటున్నారు. మరి పరిస్థితులు అయితే రోజురోజు ఒకరికి మారుతుంటే అటు ప్రజలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. మరోవైపు నిన్న రాహుల్ గాంధీ మాట్లాడారు, మోడీ తన డ్రెస్సులు మార్చినంత వేగంగా ఆర్బీఐ కూడా తన రూల్స్ మార్చుకుంటుందని. మరి ప్రభుత్వము పెట్టుకున్నటువంటి రూల్స్ని వాళ్ళ వాళ్ళ మాట తప్పితే ప్రజలు ఎవరిని నమ్మాలి? స్వయంగా ప్రధానమంత్రి డిసెంబర్ 30 దాకా మీరు డబ్బులు వేసుకోవచ్చు అని చెప్పారు. పాత డబ్బులు ఇప్పటికే 4-5 సార్లు మార్చారు. ఫస్ట్ డిసెంబర్ 15 దాకా అన్నారు ఇది పెట్రోల్ పంపులు వాడడానికి, తర్వాత దాన్ని తీసేసి సెకండ్ తీసుకొచ్చారు, తర్వాత ఇప్పుడు డిసెంబర్ 30 దాకా మీరు వేసుకోవచ్చు అంటే లేదు, కేవలం 5,000 మాత్రమే వేయాలి, అంతకంటే ఎక్కువ వేయడానికి లేదన్నారు. జగన్ రెడ్డి ఎట్లా చూస్తారు? లేదు బట్టి విక్రమార్క గారు పెద్దలు వినండి సార్, వారు మాట్లాడుతూ ఉన్నారు సార్. మిషన్ భగీరథ మేము మాట్లాడమంటే కాంగ్రెస్ భయం ఎందుకు సార్? సార్ మేము ఒకటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 70 సంవత్సరాల నుంచి కనీస సౌకర్యాలు ఒక మాట సార్, సార్ మేము ఇస్తామన్న ప్రాజెక్ట్ లేదు సార్, నీళ్లు మేము ఇస్తామనే నీళ్ళు సార్, మంచి నీళ్ళు ఇస్తామన్నమా నీళ్ళ చర్చ పెట్టి గౌరవ మంత్రివర్యులు సేపు ప్రసంగం చేసి 1,44,000 కిలోమీటర్ల పైప్ లైన్ వేసి అవినీతి మీద మాట్లాడుతూ ఉన్నారు. ఏమైనా ఆధారం ఉంటే తీసుకురావాలి కదా సార్, మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే నీ దగ్గర ఉన్న పేపర్ ఆర్బీఐ రోజు రోజుకు రూల్స్ మారుస్తుంది, ఇబ్బంది పడుతున్నారా లేదా కోరుకుంటున్నాం సార్? V6 ద్వారా ఎన్ని రూల్స్ మార్చైనా సరే సామాన్య ప్రజలు ఇక్కట్లు చెందకుండా చూడండి, సామాన్య ప్రజలకు బాధలు లేకుండా చూడండి, సామాన్య ప్రజలకు నెల రోజులు ఉద్యోగం చేసి మళ్ళీ లైన్లలో పోయే పరిస్థితి తీసుకురాకండి. కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది, రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి పూర్తి సపోర్ట్గా అసెంబ్లీలో మాట్లాడి దానికి 100% మద్దతు తెలియజేసింది. నగదు రైతు చేస్తారా, మీరు క్యాష్ లెస్ చేస్తారా, లెస్ క్యాష్ చేస్తారా, ఏ విధమైన పద్ధతిలో ముందర కేంద్ర ప్రభుత్వం మొత్తం తెలియదు. ఇప్పుడైతే లెస్ క్యాష్ 8 రోజులు సమయం ఉంది. దయచేసి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తాం కేంద్ర ప్రభుత్వానికి కానీ ప్రధానమంత్రి గారికి, గతంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పిన సలహాలు పాటించండి, కోఆపరేటివ్ బ్యాంకులలో లావాదేవీలు ప్రారంభించండి, ఇతర పోస్టల్ ఆఫీసులు ఆన్లైన్ ద్వారా మీ సేవలను అందించండి, ఏటీఎం సెంటర్లను పెంచండి, వాటితో పాటు మీరు పేటీఎం అంటున్నారు, ఇంకా 51 యాప్లు అమల్లోకి తీసుకొచ్చినామంటున్నారు, వాటితో పాటు ఎయిర్టెల్ మనీ, జియో మనీ లాంటి సంస్థల ద్వారా ప్రజలకు వెళ్తామంటున్నారు. మేమేమంటున్నామంటే సామాన్య ప్రజలు ఇక్కట్లు చెందకుండా చూడండి. ఎట్ ద సేమ్ టైంలో శేఖర్ రెడ్డి లాంటి వ్యక్తి దగ్గర 130 కోట్ల దాని 130 కోట్ల రూపాయల 2,000 నోట్లు కొత్తవి దొరకడం, ఒక సామాన్య ప్రజలు 2,000 కోసం 2-3 రోజులు లైన్లో నిలవడం తగదు. ఇది ప్రజలు క్షమించారు కాబట్టి మేము మద్దతు తెలియజేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి ఆన్ రికార్డ్ అసెంబ్లీలో ఒకటే చెప్పినారు, ఈ సామాన్య ప్రజలు ఇక్కడ లేకుండా 50 రోజులు సమయం అడిగారు, దాని తర్వాత కూడా మీరు ఆ ప్రాబ్లమ్స్ రాకుండా ఆల్టర్నేట్ సోర్సులు చెప్పండి, ప్రణాళిక బద్ధంగా రూపొందించి ప్రజల్లో, ఒకవేళ కనుక ప్రజలు తిరగబడితే మాత్రం ఆ ఉద్యోగులు కూడా మేమే ముందే ఉంటామని చెప్పండి. అతిపెద్ద రాజ్యాంగ వ్యవస్థ అయిన ఆర్బీఐ మీద ఈరోజు నమ్మకం కోల్పోతున్న పరిస్థితి ఉన్నది. ప్రభుత్వం రాజకీయాలు చేస్తుంది, పార్టీలు రాజకీయాలు చేస్తాయి. రాజపత్రం 4 పేజీల నుంచి ఇప్పుడు 45 పేజీలకు పెరిగింది. ప్రతిరోజు దానికి ఒక మాడిఫికేషన్స్ వస్తున్నాయి. అంటే మనం మామూలు మనోళ్ళ భాషలు చెప్పాలంటే హనుమంతుని చేయాలనుకున్నారు వాళ్ళు, అది కోతి అయింది. ఇప్పుడు సమస్య అక్కడ, ఒక సమస్యను పరిష్కరించడానికి 100 సమస్యలు తెచ్చిపెట్టే ప్రయత్నంలో ఆర్థిక విధానాన్ని మార్చే హక్కు ఆర్బీఐకి ఉండదు, ఇది పార్లమెంట్ మార్చాలి. డిమానిటైజేషన్ మీద ప్రకటన విషయంలోనే ఇంతవరకు సభలో చర్చ జరగకపోవడం కారణం ఏంది? డిక్లరేషన్ పార్ట్ అనేది ఆర్బీఐ చీఫ్ చేయాల్సిన అవసరం ఉండే. అసలు కరెన్సీ హెడ్ ఎవరు? రాష్ట్రపతి. రాష్ట్రపతికి సంబంధించిన అంశంలో ప్రధాని తన చేతిలోకి తీసుకుని చేసిన సంఘటనలు మనకు జనవరిలో మనకు బయటపడతాయి. వాళ్ళ తర్వాత వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంటుంది, సుప్రీంకోర్టు కంపల్సరీ అది అడుగుతుంది. మనమా దాని గురించి కాదు, ఇప్పుడు 5,000 సంబంధించి కానీ, ఏటీఎంలకు సంబంధించి కానీ, బ్యాంకులకు సంబంధించి కానీ, నా దగ్గర డబ్బు లేవు అని అంటున్న బ్యాంకులకు సంబంధించిన విషయాలు వాళ్ళు తీసుకుంటున్న చర్యల్లో వైఫల్యం. మీరు ఆర్థిక విధానాలను పూర్తి స్థాయి పెట్టుబడిదారు ఆర్థిక వ్యవస్థ వైపు మలపండి, మీకు 282 ఎంపీలు ఉన్నాయి. కాదనం, మేమంటున్నది ఏంటి, సామాన్యుని కష్టాలకు ఇంతవరకు భరోసా దొరకట్లేదు, సభ ద్వారా దొరకలేదు, దానికి మళ్ళీ మా మీదనే సభ జరగనీయంది కాంగ్రెస్ పార్టీ అని ఇప్పుడు ఈరోజు మా మీద అభియోగం చేసిండ్రు, కానీ ఇప్పుడు డబ్బు కూడా దొరకట్లేదు, దీనికి కూడా కాంగ్రెస్ పార్టీని అనే ప్రయత్నం చేయకండి. ఈరోజు బ్యాంకులు ఏ స్థాయిలో ఈరోజు అవినీతి జరుగుతుందో ఒకసారి గమనించండి.
ఎట్లా వస్తాయండి? ఒక దగ్గరికి 100 కోట్ల రూపాయలు, 1 కోటి రూపాయలు, ఒక ఉద్యోగికి రోజు మొత్తం లైన్ నిలబడితేనే 4,000 రూపాయలు రాని పరిస్థితుల్లో ఇవన్నీ కూడా బయటికి పోతున్నందుకు మరి మన వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? ఏసీబీ ఏం చేస్తుంది? సిబిఐ ఏం చేస్తుంది? లేకపోతే పోలీసింగ్ ఏం చేస్తుంది? ఎన్నికలు నిర్వహించేటప్పుడు మనం ప్రతి గడి గడికి ఒక అడ్డం పెట్టి ఎక్కడ ఈ పైసలు అని చెప్పి పోలీసులు ఈరోజు కలెక్ట్ చేస్తారే, ఈరోజు ఈ పైసలు ఎక్కడి అనే దానికి ఎన్ని 100 కోట్ల రూపాయలు ఈరోజు బజార్లో పోతున్నాయి. వాటి గురించి పట్టించుకుంటున్న పాపాన పోలేదు. మేము నిర్ణయం తీసుకున్నాం, ఇది చాలా మంచిది, మీరు స్వాగతిస్తే స్వాగతించాలి, స్వాగతిస్తే మీరు దాన్ని వ్యతిరేకిస్తే మీరు అవినీతి పరులు. ఇది ఒక మంచి లక్ష్యంతో తీసుకొచ్చింది వాస్తవం, నల్లధనాన్ని బయటికి తీసుకొచ్చి. కానీ రాగరంగ దగ్గరకు వచ్చే కొద్ది పరిస్థితి ఏమైందంటే, ఈ నల్లధనాన్ని ఇంకా తీసుకొచ్చి మాకు ఇవ్వండి, మేము 50% చేస్తాము లేకపోతే ఇంకోటి చేస్తామని 31 మార్చి దాకా తీసుకో. మరి ఇవన్నీ ఎందుకు పెట్టుతున్నారు, ఎందుకు మారుస్తున్నారు? ఈరోజు ప్రజలకు నమ్మకం లేకుండా పోయింది. ఏటీఎంలన్నీ ఎక్కడెక్కడ బంద్ ఉన్నాయి, డబ్బులు ప్రజలకు దొరకట్లేదు. కానీ నమ్మకం ఏదైతే ఒక ఉన్నతమైన లక్ష్యంతో వస్తున్నారు ముందుకు అని చెప్పేసి అని ప్రజలు ఫస్ట్ భావించారు. కానీ ఆ లక్ష్యం అనేది నెరవేర్తలేదు, ఇబ్బందిగా ఎక్కువనే అవుతున్నాయని చెప్పేసి దాంట్లో ఖచ్చితంగా కేంద్రం దీని విషయంలో ఆలోచించాలి. ఆర్బీఐ ఒకటాకడ ఒక మాట మాట్లాడతారు, ఇంకోటాకడ ఇంకోలాగా మాట్లాడతారు. డిసెంబర్ 30 మళ్ళీ కొన్ని డబ్బుల కోసం మార్చి 31 అంటారు. ఇవన్నీ కూడా గందరగోళం సృష్టిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. కానీ ప్రజలకు మాత్రం డబ్బులు దొరకట్లేదు, కానీ బయట మాత్రం 1,000 కోట్ల రూపాయలు మాత్రం బయటకు వస్తున్నాయి. మళ్ళీ అది ఎక్కడి నుంచి వస్తున్నాయి? బయటికి బ్యాంకుల నుంచి. బ్యాంక్ అధికారులు ఆర్బీఐ వాళ్ళు సహకరించకపోతే, బ్యాంకు వాళ్ళు సహకరించకపోతే బయట దొరుకుతున్నాయి డబ్బులు. వాళ్ళకంటే దొరుకుతున్నాయి, ప్రజలకు ఎందుకు దొరుకుతున్నాయి డబ్బులు? కనుక దీని విషయంలో పూర్తిగా నియంత్రణ చేయవలసిన బాధ్యత మాత్రం కేంద్రానికి ఉన్నది. వీళ్ళు డేట్ల మీద డేట్లు మార్చుకుంటాగా ఇక అనుకుంటే వస్తుంది, ప్రజలు బాగా ఇబ్బందులకు గురవుతారు, సామాన్య ప్రజలు. వాస్తవానికి ఆ పరిస్థితి ఉన్నది. కేంద్ర దీని మీద దృష్టి సారించాలే, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. ఏ నిబంధనలు మార్చినా, ఏ యొక్క రూల్స్ మార్చినా సామాన్యులకు ఇక్కట్లు కలగకుండా నల్ల కుబేర్లకు అవకాశం లేకుండా ఉండడం కోసమే ప్రభుత్వం చేస్తున్నది. ప్రతిరోజు ఒక హై లెవెల్ బృందం, అధికారుల బృందం సమీక్ష చేస్తున్నది. ఎక్కడెక్కడ చట్టంలో ఉన్న యొక్క లొసుకులను ఆహారం చేసుకుని నల్ల కుబేర్లు ఏ విధంగా దాన్ని ఉపయోగించుకునే యొక్క ప్రయత్నం చేస్తుంటే వాటికి అడ్డుకట్ట వేస్తూ వస్తున్నాయి. సామాన్యుల దగ్గర ఇన్ని రోజుల తర్వాత ఇంకా డబ్బు ఉన్నదని మీరు చెప్తున్నారా? మీరే అంటున్నారు సామాన్యులకు డబ్బే దొరుకుతలేదని. ఇంకా పెద్ద నోట్లు సామాన్యుల ఉంటే 5,000 లోపల వేసుకోవడానికి ఎలాంటి అవకాశం లేదు, అది ఇబ్బంది లేదు. 5,000 పైన కనుక ఉంటే చెప్పి ఇన్ని రోజుల తర్వాత సామాన్య నల్ల కుబేర్లకు ఊతం ఇచ్చే విధంగా మాట్లాడకండి దయచేసి. ఇవాళ ఎవరు వేసుకోవద్దు అంటలేరు 30 వరకు. ఇన్ని రాజ్యాంగాన్ని అనేక సార్లు మార్చుకున్నాం. ఈ యొక్క విషయాన్ని నల్లధనాన్ని మార్చడం అంటే, లేకపోతే నల్లధనాన్ని తగ్గించడం అంటే, అవినీతిని తగ్గించడం అంటే మాటలు కాదు, అనేక రకాల చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఏదైతే దేశం మొత్తంలో జరుగుతున్న దీంట్లో ప్రజల యొక్క మద్దతు ఇవాళ దీనికి ఉంది. అనేక చోట్ల చూస్తున్నాం, అనేక ఎన్నికల్లో చూస్తున్నాం, అనేక పరిస్థితుల్లో చూస్తున్నాం. ఎంతసేపు ప్రజలు ఇక్కట్లు పడతారు, 50 రోజులు సమయం అని ప్రధానమంత్రి అడిగాడు. ఈ 50 రోజుల తర్వాత ఎట్లెట్లయితే డిసెంబర్ 30 వచ్చే వరకు ఇక్కట్లు పెరుగుతాయో అట్లా తగ్గుకుంటూ పోతాయని ప్రధానమంత్రి చాలా స్పష్టంగా చెప్పాడు. కాబట్టి రాబోయే రోజులలో ఇవాళ మొత్తం మీరు 15 లక్షల కోట్లు అంటే 5 లక్షల కోట్లు కొత్త నోట్లు రిలీజ్ చేసింది, ఒక 5 లక్షల కోట్లు చలామణిలే ఉండే, అంటే సగం డబ్బు వచ్చేసింది, ఇంకా మిగతా వరకు రాబోతున్నది. బయట దాని విషయం కూడా చాలా మంచిగా చెప్పారు వారు. బయట దాని విషయంలో కూడా ఇవాళ 2,000 నోట్లు బల్క్ ఎక్కడుంటే అక్కడ ఇవాళ ప్రభుత్వం కానీ ఐటీ శాఖ కానీ పట్టుకోగలుగుతుంది. గతంలో 100 కోట్ల పైన ఉన్న వాళ్ళని ఒక్కరినన్నా ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ అన్నడని పట్టుకున్నదా? 100 కిలోల బంగారం ఉన్న వాళ్ళని నరేంద్ర మోడీ ప్రభుత్వం 1,000 కోట్లు దాచుకుంటే ఒక్కరి మీద చర్య తీసుకోలేదు. బ్యాంక్ అధికారులు కూడా చాలా బాగా పనిచేస్తున్నారు, కానీ కొద్ది మంది అవినీతి పనులు ఉంటే వాళ్ళని సహించలేదు. సిబిఐ గానీ మిగతాయి గానీ దగ్గర అవినీతి తీసుకున్నారు. 100 రోజులు 200 రోజులు 200 రోజులు అడగండి, 250 రోజులు కూడా
రాకముందే దుమ్మెత్తి పోసుడే శాపనార్థాలు పెట్టుడే అయిపోయింది 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 యొక్క జీవన భృతి వ్యవసాయం మీరు పార్టీకి కూడా చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎరువులకు సంబంధించి అన్నిటికి సంబంధించి వాళ్లకు సబ్సిడీ ఇచ్చేయండి. మీ సెంట్రల్ ఎఫ్సీఏలో ఉండే గోదాముల్లో ఉండే మొత్తం బియ్యాన్ని ఏదైతే కనీస అవసరాల కొరకు ఉపయోగిస్తున్న వాళ్ళకి ఈరోజు రాష్ట్రాలకు బదలాయించండి. ఇది ఆర్థిక సంక్షోభం వైపు పోతుందని లోటు ఉన్నా ఆర్థిక నూట 17 మంది చచ్చిపోతే వాడు బీపీ వచ్చి చచ్చిండు, వాడు షుగర్ వచ్చి చచ్చిండు అంటే అరే ఇక మరి ఇబ్బందులు వచ్చినాయి. మీరు చావండి, మేమైతే రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. అయినా ప్రజలు చచ్చిపోతలేరు ఇవాళ చంపి కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏటీఎంల దగ్గర దాడులు చేయిస్తున్నారు పోలీసులతో. ఒక్క నిర్భయ చచ్చిపోతే కాంగ్రెస్ ప్రభుత్వం రేప్ చేసి చంపినట్టుగా మీరు ప్రచారం చేసింది. ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ ఎందుకండి? ప్రజల కష్టాలు పట్టించుకోమనంటే ఎలాంటి నిర్ణయానికి మేము మద్దతు చెప్తున్నామని ఒక ఆత్మ పరిశీలనలో ఉన్నారు. తీసుకోవడానికి మీరు సమర్థిస్తే భవిష్యత్తులో దానికి వచ్చే ఫలితాలు కూడా పాజిటివ్ అయితే పాజిటివ్ తీసుకోండి, నెగిటివ్ అయితే నెగిటివ్ తీసుకోండి. సరే, ఇప్పుడు వారం రోజులు తాత్కాలిక కష్టాల్లో ఇంకో వారం రోజులు టైం ఉంది. ఈ చర్య తీసుకున్న తప్పితే నల్ల కుబేర్లకు అవకాశం నల్ల కుబేర్ల పక్షాన మీరు నేను ప్రజల పక్షాన మాట్లాడతాను. ఎక్కడ ప్రజల పక్షాన ఉంది సైనికులు కాస్తే మనం మాట్లాడుతున్నారు వాళ్ళకి కనుక మీరు చేసి ఉంటే రైతుల నుంచి ఈ రోజు చేస్తున్నారు. నిన్ననే రాత్రి లాస్ట్ వారం రోజులు టైం ఉంది, ఇప్పటికే చాలా రూల్స్ మార్చారు. మన నిన్న 5,000 పెట్టారు, ఎవరన్నా 6,000 ఉన్నట్టయితే వాళ్ళు వేసుకునే పరిస్థితి ఉంది. వాళ్ళ పరిస్థితి ఈ రోజులు ఉంటాయండి. వాళ్ళు సంగపడ కూడా 5,000 ప్రధాని గారు చెప్పారు కూడా వేసుకోవచ్చండి. ప్రధానమంత్రి వేరే పని చేస్తారు బ్యాంకులు, కోట్ల మందికి అకౌంట్స్ లేవు ఇక్కడ. వాళ్ళకి ఎంత రూపాయలు దొరుకుతుంది? ఏటీఎం కార్డు ఉంటుందా? మేమే మొత్తం దేశాన్ని ఉద్ధరించడం అంటారు కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ అకౌంట్ లేవంటారు. దేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా విసిక్ చరిత్రలో కూడా ఎప్పుడు లేదు సార్. ఒక అంశం మీద సంగప్ప గారు 42 రోజులు చర్చ చెప్పడం జరిగిందా సంగప్ప గారు? ఈ రోజు వరకు కూడా ఇంత హాట్ హాట్ గా మాట్లాడుతూ ఉన్నారే. మేమేమంటున్నామంటే సరే, మా దయాకర్ గారు ఇంత గొంతు చీల్చుకొని మాట్లాడుతూ ఉన్నారు, చాలా బ్రహ్మాండంగా మాట్లాడుతూ ఉన్నారు, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుంది టీవీలలో. మేము కాదంటే ప్రజల సమస్యలు కూర్చొని మాట్లాడితే టీవీలలో మాట్లాడకపోతే ఏడ మాట్లాడతారు టీవీలు అనలేదండి. అనవసరంగా ఆవేశంకు లోనైతుండు. V6 లో కూర్చొని మాట్లాడతారు, పని చేయడానికి అధికారం ఇచ్చారు. మోడీని సమర్థించుకున్న
భూసంబంధం చెప్పలే కష్టాలు ఏమన్నా అనే పాట నీకు అందుకో నువ్వు సుఖంగా ఉన్నావు హాయిగా నిద్రపోతున్నావు ప్రజలు కష్టాలు ఉన్నారు పండుకో ఆయన మాట్లాడేది వినకుండా ఆయన పొగుడుతా ఉన్నా నేను ఏం పొగుడుతున్నావు గొంతు ఇంచుకొని మాట్లాడారు మీరు ఇంత బ్రహ్మాండర్ గారు మీకు గిట్లా మాట్లాడుతూ మేమేమంటారు సార్ 30 రోజుల పార్లమెంట్ సమావేశాలు జరిగినాయి కదా మీ కాంగ్రెస్ నాయకులు ఎందుకు చర్చించలేకపోయారు ఎందుకు బాగా ఎవరేశారండి ఎవరు మాట్లాడలేకపోయారండి మీరు ఎందుకంటే మాట్లాడాలి పార్లమెంట్